పార్టీ అధినేతకు టికెట్లు వికెట్ల లిస్టు తయారు చేయటంలో ఏ వికెట్ కవి సలహా ఇచ్చాడో తెలియదు, కానీ ఇప్పటి వరకు విడుదలైన అన్ని లిస్టులలోనూ అభ్యర్థుల మార్పు తికమకగా గందరగోళమే కనిపించింది. ఇక చిత్తూరు జిల్లాలోనూ కొన్ని చోట్ల అభ్యర్థుల మార్పు ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ ఎంపీ ఆ ఎమ్మెల్యే పొజిషన్లను తారుమారు చేస్తూ వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు ఇద్దరు పుట్టి అట్ ఏ టైం మునగబోతోందా అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో వైసీపీ సీట్ల కేటాయింపులో అంతా తికమక మకతిక. సొంత నియోజకవర్గంలో గెలలేని వ్యక్తికి మరో నియోజకవర్గంలో గెలుస్తాడా? చిత్తూరు జిల్లాలో వైసీపీ పార్టీ సీట్ల కేటాయింపు కూడా అలాగే ఉంది. జీడీ నెల్లూరులో డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనబడుతోంది. వైసీపీ నిర్వహించిన ఐప్యాక్ సర్వేలో నారాయణస్వామి ఓటమి తప్పదని నివేదిక పేర్కొంటోంది. దీంతో నారాయణస్వామిపై వేటు వేశారు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. కాగా స్వతహాగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, భజనపరుడు కూడా. దీంతో కనికరించి కరుణించి చిత్తూరు ఎంపీగా బరిలో దింపారట ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. నారాయణస్వామికి చిత్తూరు ఎంపీ సీటు కేటాయించిన జగన్ చిత్తూరు ఎంపీ రెడ్డప్పకి గంగాధర నెల్లూరు సీటు కేటాయించారు. అంటే ఎమ్మెల్యేని ఎంపీగా, ఎంపీని ఎమ్మెల్యేగా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి మార్చేశారన్నమాట. ఎంపీ రెడ్డప్పపై కూడా అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. గడిచిన 4.5 ఏళ్లలో డిప్యూటీ సీఎంగా, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నత పదవులు అధిరోహించిన నారాయణస్వామి నియోజకవర్గం డెవలప్మెంట్పై ఫోకస్ చేయకపోవడం మైనస్ అవుతోంది. పేరుకే ఉన్నత పదవులు, పెత్తనం మొత్తం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పు చేతుల్లో ఉందనేది ప్రధాన ఆరోపణ. ఈ విషయాన్ని నారాయణస్వామి పలుమార్లు తన సమీప అనుచరుల వద్ద ప్రస్తావించినట్లు వినికిడి. గడిచిన 6 నెలలుగా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే తీవ్ర వ్యతిరేకత కనబరిచారు. జీడీ నెల్లూరులోని 6 మండలాల ముఖ్య నాయకులందరూ ఇటీవల పెనుమూరు మండలంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని జగనన్న ముద్దు, నారాయణస్వామి వద్దు అనే కార్యక్రమంలో తమ నిరసనని వ్యక్తపరిచారు. మరోపక్క చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి డిప్యూటీ సీఎం నారాయణస్వామికి పక్కలో బల్లెంలా మారి అవకాశం దొరికినప్పుడల్లా నారాయణస్వామిపై విరుచుకుపడుతున్నారు. దీంతో నియోజకవర్గ పరిధిలోని నేతలు, ప్రజలు తీవ్ర వ్యతిరేకత చూపడంతో ఈసారి 2024 ఎన్నికల్లో జీడీ నెల్లూరు అసెంబ్లీ స్థానం నుంచి ఆయన తప్పించి చిత్తూరు ఎంపీ రెడ్డప్పకి అవకాశం కల్పించారు జగన్. మరోపక్క నారాయణస్వామి అనుచరులు సైతం మీటింగ్ ఏర్పాటు చేసుకుంటూ నారాయణస్వామి ముద్దు, రెడ్డప్పునే వద్దు అంటూ వైసీపీ అధిష్టానంపై తీవ్రంగా మండిపడుతున్నారు. దీంతో జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఈసారి వైసీపీ ఓటమి తప్పేలా లేదట. ఇక నారాయణస్వామి చిత్తూరు ఎంపీ సీటులో ఏ రకంగా నెగ్గుకొస్తారు అనేది కూడా వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి మహా న్యూస్ బ్యాక్డోర్.